దగ్గర ఒక 15 డేస్ నుంచి అవుట్ ఆఫ్ స్టేషన్ అసెంబ్లీ అక్కడ మీటింగ్స్ మనల్ని విజయవాడలో ఉంటూ అసెంబ్లీ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత 23వ తారీఖు మన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ 24వ తేదీ వరకు అక్కడ ఉండి రావడం జరిగింది. గత 2 రోజుల నుంచి కూడా ఎలక్షన్స్ అయిపోయినాక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయినాక పరిస్థితులు చూస్తూ ఉన్నాం. పరిస్థితులు చూస్తూ ఉంటే నాకైతే బాధ అనిపిస్తుంది, మీకు నా గురించి బాధ తెలుసు. నేను ఏదే కానీ ఎక్కడే కానీ ఉన్నది లేదు పరిస్థితి నాకు బాధ. మాకు యాక్చువల్గా ఉగాదికి ముందు రోజు ఈవినింగ్ మా సన్ను నాకు ఫోన్ చేయడం జరిగింది. మా కుమారుడు ఫోన్ చేసి, డాడీ ఎవరో ఒక వ్యక్తి ఫోన్ చేశాడు, ఫోన్ చేసి రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గాను మీరేమైనా ఓటింగ్లో పాల్గొంటారా, పాల్గొంటే మీకు తగినటువంటి ఫలితం ఉన్నది, ఎవరిని మాట్లాడుతున్నావు అని చెప్పేసి అడగడం జరిగింది. మా పేరు అజయ్ అని అని చెప్పి చెప్పారు. ఏమి ఏదాని గురించి అంటే ఓటింగ్ వేయడానికి మా డాడీ అక్కడే ఉన్నాడు, ఓటింగ్లో పాల్గొనకుండా అని చెప్పేసి అన్నారు. అది కాదు, మీ ఓటు వేరే టీడీపీకి ఏమైనా వేయగలరా, అటువంటిది మా దగ్గర లేదు, మీరు అటువంటి విషయంలో మమ్మల్ని అడగవలసిన అవసరం లేదు, మా డాడీ దానికి చాలా దూరం ఉంది చెప్పడం జరిగింది. వాళ్ళు అతను ఎవరో ఒక పిల్లవాడు ఎవరో మామూలు అతనే అన్న, మాట్లాడితే నేను వచ్చి కలుస్తాను పర్సనల్ అన్న, అవసరం లేదు కలిసాల్సిన అవసరం లేదు, దీని గురించి అయితే కలవాల్సిన అవసరం లేదు. మా నాన్న వీరాభిమాని వైఎస్ఆర్ సెక్రెటరీ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మాకు ఆ ఫ్యామిలీతో చాలా వినోభావ సంబంధాలు ఉన్నాయి, మాకు ఎటువంటి పరిస్థితులు కూడా ఇంకోసారి చేయొద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నాకు ఫోన్ చేసి